నిమ్మకాయలను రసం పిండిన తర్వాత నిమ్మ చెక్కల్ని పడేస్తున్నారా? వంటింట్లో ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు, అయితే వాటిని వాడేశాక చెక్కల్ని పడేస్తుంటారు చాలామంది. వీటి వల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తూ ఉంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర కీటకాల వద్ద నిమ్మ చెక్కలను ఉంచితే చాలు, వాటి బెడద దూరమవుతుంది. కిచెన్లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసనలు వస్తుంటే ఇలా చేయండి. గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఈ చెక్కలను వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక వాటి నుంచి సువాసన వస్తాయి, ఇల్లంతా పరిమళ భరితం అవుతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ నుంచి దుర్వాసన వస్తుంటే చిన్న కప్పులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ ముక్కొచ్చితే అలాంటి సమస్యలు తక్షణమే దూరమైపోతాయి. పొయ్యి, బాణలి, పెనం వంటి వాటి మీద ఉప్పు చల్లి ఈ చెక్కతో రుద్ది కడగాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేస్తే నూనె మరకలు వదిలిపోతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని, చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.